కుబేరుని కథ కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడని సోమయాజి ఉండేవాడు వేద వేదాంగ పారంగతుడైన యజ్ఞదత్తుడు రాజగురువుగా ఉండేవాడు యజ్ఞదత్తుడి కొడుకు గుణనిధి గుణనిధికి ఎనిమిదో ఏట ఉపనయనం చేశాడు యజ్ఞదత్తుడు నిత్యం రాచకార్యాల్లో నిమగ్నమై ఉండే యజ్ఞదత్తుడికి కొడుకుని పట్టించుకునే తీరిక ఉండేది కాదు తండ్రి పర్యవేక్షణ కొరవ్వడంతో గుణనిధి చదువు సంధ్యలను విడిచిపెట్టి చెడు సావాసాలను మరిగాడు జోదరిగా మారాడు ఇంట్లో తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుంచి సంగ్రహించిన డబ్బుతో జోదమాడుతూ కాలక్షేపం చేసేవాడు యవ్వన యవ్వనారంభంలోని దుష్టుల సావాసం పెరగడంతో పట్టుడిగా కూడా మారాడు యజ్ఞదత్తుడు ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే అతడి తప్పులను కప్పిపుచ్చి అతడు చదువు సంధ్యలు సాగిస్తున్నట్లుగానే చెప్పేది తండ్రి లేనప్పుడు గుణనిధి ఇంటికి వస్తే అతడికి సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని అనునయంగా చెప్పేది తల్లి మాటలను విన్నట్లే విని తన పద్ధతిలోనే ఉండేవాడు గుణనిధికి పదహారేళ్లు రాగానే యజ్ఞదత్తుడు అతడికి వివాహం జరిపించాడు వివాహం తర్వాత కూడా గుణనిధి ఏమాత్రం మారలేదు యజ్ఞదత్తుడు ఒకనాడు వీధిలో పోతూ ఉండగా ఒక జూదగాడు తారసపడ్డాడు అతని వేలికి ఒక వజ్రపు టుంగరం ఉంది అది తనదేనని పోల్ పోల్చుకున్న యజ్ఞదత్తుడు అతన్ని నిలదీశాడు స్వామి దీన్ని నేను దొంగిలించలేదు నీ కొడుకే జూదంలో పోగొట్టుకున్నాడు ఈ నగరంలో నిన్ను మించిన శ్రోత్రియుడు లేడు నీ కొడుకుని మించిన జూదగాడు లేడు అని ఎకసక్యంగా మాట్లాడాడు అవమాన భారంతో యజ్ఞదత్తుడు ఇంటికి చేరాడు భార్యను పిలిచి నా వజ్రపు టుంగరాన్ని భద్రపరుస్తానని దాచావు కదా ఇప్పుడు తెచ్చివ్వు అని అడిగాడు ఎక్కడో దాచాను వెతుకుతాను ఇప్పుడే తొందర ఏముంది అందామే యజ్ఞదత్తుడు ఇక పాలేకపోయాడు కొడుకు చేసిన నిర్వాకాన్ని చెప్పి వాడి తప్పులను కప్పిపుచ్చుతూ వచ్చినందుకు చీవాట్లు పెట్టాడు తండ్రికి విషయం తెలిసిపోయిందని తెలుసుకున్న గుణనిధి ఇంటికి రావడానికి భయపడి నగరాన్ని విడిచిపెట్టి ఉత్తర దిశగా బయలుదేరాడు నగరం దాటి చాలా దూరం నడుస్తూ సాగాడు సూర్యాస్తమయ వేళ ఒక శివాలయం వద్దకు చేరుకున్నాడు ఆలయం ముందున్న చెరువుగట్టు మీద ఉన్న చెట్టు కింద కూలబడ్డాడు శంకర అంటూ అక్కడే నడుం వాల్చాడు ఒళ్ళెరగని నిద్ర పట్టింది తెల్లవారుజామున ఆలయంలో భక్తుల కలకలం మొదలైంది గుణనిధికి మెలుకు వచ్చింది ఆ రోజు శివరాత్రి భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగసాగాయి పొద్దు నడినెత్తికొచ్చింది గుణనిధి కడుపులో ఆకలి మంట పెరగసాగింది సాయంత్రం కావస్తూ ఉండగా సంపన్న భక్తుడొకడు పరివారంతో సహా రుచికరమైన నైవేద్యాలతో వచ్చి ఆలయంలోకి అడుగుపెట్టాడు భక్తులు నిద్రించాక నివేదించిన పదార్థాలను సంగ్రహించి కడుపు నింపుకోవచ్చని తలచి గర్భగుడి ముందుకు చేరుకుని శివనామస్మరణ చేస్తూ కళ్ళార్పకుండా పరిస్థితిని గమనించసాగాడు నివేదన పూర్తయ్యాక భజన సంకీర్తనలతో అలసిన భక్తులు నిద్రలోకి జారుకున్నారు ఇదే అదునుగా తలచి గుణనిధి నెమ్మదిగా గర్భగుడిలోకి ప్రవేశించాడు నైవేద్యంగా పెట్టిన భక్ష్యాలను ఆదరా బాదరాగా తిన్నాడు తర్వాత తినడానికి మిగిలిన పదార్థాలు కొన్ని మూట కట్టుకున్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వడివడిగా బయటకు బయలుదేరాడు గర్భగుడి దాటగానే చీకట్లో నిద్రిస్తున్న భక్తుడొకరికి గుణనిధి కాలు తగిలింది అతడు వెంటనే లేచి దొంగ దొంగ అని కేకలు వేస్తూ గుణనిధిని పట్టుకున్నాడు ఆ అలజడికి మిగిలిన భక్తులంతా నిద్రలేచి గుణనిధిని చుట్టుముట్టారు మూకుమ్మడిగా అతనిపై పడి అతన్ని చితక్కొట్టారు అక్కడికక్కడే అతడు మరణించాడు గుణనిధి ప్రాణాలు తీసుకుని పోవడానికి యమభటులు వచ్చారు సరిగ్గా అప్పుడే శివదూతలు ప్రవేశించారు ఆచార ధర్మాలను తప్పి భ్రష్టుడైన ఇతడు యమదండనకు అర్హుడు అని వాదించారు యమభటులు ఇతడు శివరాత్రి జాగరణ చేశాడు ఉపవాసం చేశాడు శివప్రసాదాన్ని ఆరగించాడు ఈ అర్హతలతోని అతన్ని శివ సాయుధ్యానికి తీసుకుపోతున్నాం అని చెప్పారు యమదూతలు నిష్క్రమించారు శివలోకంలో గుణనిధి భక్తి ప్రవత్తులను అలవర్చుకున్నాడు పుణ్యఫలం నశించడంతో కళింగరాజు ఆరిందముడికి కొడుకుగా పుట్టాడు అతడికి దముడిగా నామకరణం జరిగింది పూర్వజన్మ వాసన వల్ల దముడు శివభక్తి పరాయణుడిగా ఎదిగాడు రాజోచిత విద్యలను నేర్చుకున్న శివనామస్మరణను నిత్య శివార్చనను విస్మరించేవాడు కాదు తండ్రి తదనంతరం రాజ్యాధికారం చేతికందాక రాజ్యంలో విస్తృతంగా శివభక్తి తత్వ ప్రచారం చేయించాడు రాజ్యం నలుమూలల శివాలయాలు నిర్మించాడు వాటిలో వేద విధులైన పూజారులను నియమించాడు నిత్య దూపదీప నైవేద్యాలకు భజన సంకీర్తనలకు ఏర్పాట్లు చేయించాడు బతికి ఉన్నంతకాలం దముడు శివభక్తిని విడవలేదు శివభక్తులను ఆదరించడం మానుకోలేదు పరిపూర్ణమైన జీవితం గడిపి ఆయువు తీరడం సహజ మరణం పొందాడు దముడి భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు అతన్ని మణిమయ శోభితమై సకల సంపద్వంతమైన అలకాపురి నగరానికి అధిపతిగా అభిషేకించి ఉత్తర దిశకు దిక్పాలకుడిగా నియమించాడు జన్మాంతర సుకృతం శివభక్తి తత్పరత కారణంగానే కుబేరుడు సకల సంపదలకు అధిపతి అయ్యాడు